ఏంటంటే బ్రదర్, ఇది నిన్న ముఖ్యమంత్రి చెప్పింది, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలన్నట. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏందో ఎరికేనా? ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే మనం ఇయని ఉద్యోగాలు మనం ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగ్. మనం నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఒక పరీక్ష పెట్టింది లేదు, కానీ 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన ఉదరగొట్టుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇంకొక మాట, ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే అర్హత లేని బావమరిది గారికి 1,137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇదివరకేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇయ్యలేదని తిట్టాలి, మళ్ళీ అవే ఉద్యోగాలకు మీరు వచ్చినాక కాగితాలు ఇవ్వాలి, అది ఇన్నోవేటివ్ థింకింగ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని తిట్టాలి, మళ్ళీ ఇవాళ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఇచ్చిన 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఇచ్చినామని చెప్పి మూసీ బాధితులకు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మనమే కట్టినట్టు ఈ 9 నెలల ఏదో పీకి పందిరేసినట్టు పోజులు కొట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇన్ని రోజులు అడ్రస్ లేని అన్నదమ్ములు ఇలా సడన్ గా 1,000 కోట్ల పెట్టుబడులతోని సంచుల మూటలతోని తెలంగాణకు వచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, చెప్పండి చెప్తా. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినామో ఇదివరకు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. 160,000 ఉద్యోగాలు అన్నాడు ఇచ్చినాం. భారతదేశంలోనే ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రం ఇయ్యనని ఉద్యోగాలు ఇచ్చినాం, కానీ మా తమ్ముళ్లకు చెప్పుకోవడంలో విఫలమైన, మా తమ్ముళ్లను చెల్లెళ్లను కన్విన్స్ చేసుకోవడంలో విఫలమైన, మా నాయకులం మేం ఫెయిల్ అయినాం. కేసీఆర్ గారు కాలే, మేం చెప్పలేకపోయినాం ప్రజలకు. మేము ఉద్యోగులకు అత్యధిక జీతాలు భారతదేశంలో ఇచ్చి ఉద్యోగులకు కూడా దూరమైన, ఎందుకు 73% ఫిట్మెంట్ ఇచ్చి 1వ తారీఖు జీతాలు పడలేదని అవతలోడు ప్రతిపక్షపోడు వెళ్ళిపెడితే దాన్ని మేము చెప్పుకోలేక వాళ్ళని దూరం చేసుకున్నాం. ఇట్లా ఎన్నో జరిగినాయి, కానీ ఒకటి మాత్రం పక్క, ప్రజలకు ఇప్పుడిప్పుడు అన్ని తేట పడుతున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తాని నరికిన రాహుల్ గాంధీ ఏడి అశోక్ నగర్ కచ్చి నేను ఇస్తా నా గ్యారంటీ అని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది? 10 నెలలు అయిపోయినాయి, 11 నెలలు వస్తూనే ఉన్నది. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 2 ఉద్యోగాలను ఇచ్చినవా ఇప్పటి వరకు? చెప్పమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసిన ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒకటి రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కానీ మిగతా 2 లక్షల ఉద్యోగాల సంగతి మాత్రం మర్చిపోయింది. ఇది పక్కా.